60-70 తీసుకుంటారు బేట, మాకు టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ. గంట 2 గంటలు ఇవ్వడవలసి వస్తుంది ఇక్కడ. మాకు బస్సులు లేవు, ఏం లేవు. ఇట్లా మళ్ళీ వాళ్ళు వాడి అట్లా ప్రైవేట్ బస్సులు వెళ్ళిపోతున్నాం. 60-70 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటున్నాం. లగ్గడికి పోవాలంటే 70 రూపాయలు అవుతున్నాయి. మాకు రాణిక పోనీకే 150 రూపాయలు అవుతున్నాయి. టికెట్ లేదు, ఏం లేదు, ఏం లేదు. టికెట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు తీసుకోబోతున్నారు బేట. మాకు 70-80 రూపాయలు పడుతున్నాయి. మాకు రాణికే పోనీకే 150 రూపాయలు అవుతున్నాయి. మాకు ప్రైవేట్ బస్సులు వస్తున్నాయి, పోతున్నాయి, దాంట్లో పోతున్నాం, వస్తున్నాం బట్ట. మేము కరెక్ట్ ఆ సీట్ కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి వాళ్ళు తప్పు చేసారు. వాళ్ళు తప్పు, వాళ్ళు చాలా తప్పు. వాళ్ళు ఆర్టీసీ వాళ్ళే తప్పు. వాళ్ళు ఇష్టం బట్టి అది అది వాళ్ళ ఇష్టం. ఇక అడిగాము, టికెట్లు ఇస్తలేరు కదా. టార్గెట్ పెట్టినరు, 5,000 టార్గెట్ పెట్టిన వాళ్ళకు. ఒక డ్రైవర్ కండక్టర్కు 5,000 టార్గెట్ అంటే వాళ్ళది. వాళ్ళు మా దగ్గర మస్తు చూసుకుంటున్నారు. ఏం చేస్తాం మళ్ళీ, అర్థమైంది కదా. మా స్టూడెంట్స్కి అదే చాలా ప్రాబ్లం అవుతుంది. జాబ్స్ వెళ్ళే వాళ్ళకైనా స్టూడెంట్స్కైనా మేము రోజు మెట్రోకి వెళ్ళాల్సి వస్తుంది. బస్ పాస్ తీసుకుంటే మేము రోజు బస్కి వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు బస్సులో కూడా బస్ పాస్ నడుస్తలేదు. అందుకు మాకు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేము. ఇది చాలా తొందరలో ప్రాబ్లం, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసి మా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయి. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అదే దానికోసమైనా మేము చాలా కాలేజీలు కూడా చాలా ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు. మా సెమ్ ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. మేము ఇంకా ప్రిపరేషన్ కూడా కావట్లేదు. వీళ్ళు బస్సెస్ ఇంకా రాకపోవడం వల్ల మాకు కాలేజ్ ఆల్రెడీ ఇస్తున్నారు. ఇలా ఎలానా కంటిన్యూ అయితే మాకు చాలా ప్రాబ్లం అవుతాయి సెమ్ ఎగ్జామ్స్కి. మేము ప్రిపేర్ అవ్వాలి, మాకు డౌట్స్ క్లియర్ చేసుకోవాలి మా టీచర్స్తో. కాబట్టి వీలైనంత తొందరగా బస్సులను మళ్ళీ వెనక్కి తీసుకొస్తే, బస్ పాసులను మళ్ళీ నడిపించేలా చేస్తే మా ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతుంది. మేము కూడా కాలేజ్కి వెళ్ళి రోజు చదువుకునే వస్తాం. యాక్చువల్గా అయితే కుకట్పల్లి టు ముసాపేట్ 5 రూపీస్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు 5 రూపీస్ ఉండేది, ఇంకా 5 రూపీస్ పెంచారు, ఇప్పుడు 10 రూపీస్. బస్ పాస్ కూడా నడుస్తలేదు. మాకు వాళ్ళు ప్రాబ్లం, మేము కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం వాళ్ళ వల్ల. మాకైతే చాలా డిఫికల్ట్గా ఉంది జర్నీ చేసేది. ఆటోకి వెళ్తే చాలా రేట్ చెప్తున్నారు. బస్కి వెళ్దామంటే ఇక బస్సెస్ తక్కువ, చాలా రేట్స్ ఎక్కువ. ఎలా ఇప్పుడు మాకు యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ ఆపడం వల్ల వాళ్ళు ఫేస్ వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ అవుతున్నారు. సో వాళ్ళకు కూడా శాలరీ పెంచితే వాళ్ళు మనం ఇలా సఫర్ కాలేము. సో గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ పెంచి ఇట్లా మేము ప్యాసెంజర్స్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాం. మెట్రో డైలీ మెట్రోలోనే రావడం వెళ్ళడం ఇలా అవుతుంది. మార్నింగ్ మేము మెట్రోలోనే వస్తున్నాం, వెళ్ళేటప్పుడు బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ 20 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్లీ 10 రూపీస్ టికెట్ అయితే వాళ్ళు ఇంకా 20 ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. లేదు, ఇవ్వడం లేదు. నో నో, మనీ తీసుకుంటున్నారు, ఎక్స్ట్రా చార్జెస్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.